ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలకు నామినేషన్లు స్వీకరించిన అధికారులు అభ్యర్థుల నామపత్రాలను పరిశీలించారు. ఎడపల్లి మండలంలో 11 ఎంపీటీసీ స్థానాలకు గాను 52 మంది అభ్యర్థులు పోటీ చేయక ఒక్క జడ్పీటీసీ స్థానానికి 5 అభ్యర్థులు పోటీలో నిలిచారు. మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీటీసీ మరియు జడ్పీటీసీ స్థానాలకు నామినేషన్ దాఖలు చేసిన అభ్యర్థుల నామపత్రాలను సంబంధిత ఎన్నికల ఆర్వోలు ఏఆర్ఓలు పరిశీలించారు. ఒక ఎంపీటీసీ స్థానానికి ఎంతమంది నామినేషన్ దాఖలు చేశారు, ఎన్నికల నిబంధనల ప్రకారం అభ్యర్థులు సంబంధిత పత్రాలను జతపరిచారా లేదా అనే అంశాలను అభ్యర్థుల ఎదుట అధికారులు పరిశీలించారు. ఎడపల్లి మండలంలో ఒక జడ్పీటీసీ స్థానానికి 5 అభ్యర్థులు పోటీ ఉండగా వీరు అదనంగా మరో 6 నామినేషన్ పత్రాలు దాఖలు చేసినట్లు అధికారులు తెలిపారు. అలాగే 11 ఎంపీటీసీ స్థానాలకు గాను 52 మంది అభ్యర్థులు 66 నామినేషన్లు దాఖలు చేసినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. ఒక్క జడ్పీటీసీ స్థానానికి తెరాస నుండి 2, కాంగ్రెస్ నుండి 1, బీజేపీ నుండి 1, ఎంఐఎం నుండి 2 అభ్యర్థుల చొప్పున నామినేషన్లు దాఖలు చేశారు. అలాగే 11 ఎంపీటీసీ స్థానాలకు గాను తెరాస నుండి 22, కాంగ్రెస్ నుండి 17, బీజేపీ నుండి 13, ఎంఐఎం నుండి 1 నామినేషన్లు దాఖలు చేయక 13 మంది స్వతంత్ర అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను సమర్పించారు. వచ్చే నెల 2వ తేదీన 3:00 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగుస్తుందని, అదే రోజు 3:00 తర్వాత బరిలో ఉండబోయే అభ్యర్థుల జాబితాను ప్రకటించడం జరుగుతుందని ఎన్నికల అధికారి పేర్కొన్నారు.